ఈ బడ్జెట్లో ఈ పథకానికి 2,418 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. ఇందిరమ్మ ఇళ్ళు, రోటీ కపడా ఔర్ మకాన్లో మకాన్ ఎంతోమంది నిరుపేదలకు ఎండమావే, పూట గడవ నిరుపేదలకు గూడులు సమకూర్చడం ప్రభుత్వ ప్రధాన కర్తవ్యం. గత ప్రభుత్వం నిరుపేదలకు ఆశలు కల్పించి వారికి ప్రభుత్వ ఇళ్లు కేటాయించకుండా వారిని దగా చేసింది. అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా మా ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ళు అనే నూతన గృహ నిర్మాణ కార్యక్రమాన్ని ప్రారంభించి వారి ఆశలు నిజం చేసింది. ఈ పథకం ద్వారా పేదల ఇళ్లను కట్టుకోవటానికి 5 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేయాలని అందించాలని నిర్ణయించాం. ఎస్సీ ఎస్టీ లబ్ధిదారులకి 6 లక్షల రూపాయలు చెల్లిస్తాం. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ప్రతి నియోజకవర్గంలో కనీసం 3,500 ఇళ్ల చొప్పున మొత్తం 450,000 ఇళ్ల నిర్మాణానికి సహకారం అందించాలని నిర్ణయించాం. ఈ పథకం కింద నిర్మించే ఇళ్ళు కనీసం 400 చదరపు అడుగుల విస్తీర్ణంతో ఆర్సీసీ కప్పుతో వంటగది టాయిలెట్ సౌకర్యం కలిగి ఉంటాయి. 2 పడక గదుల ఇళ్ల పథకం కింద పూర్తయిన ఇళ్లను త్వరలోనే కేటాయిస్తాం. పూర్తి కాని ఇళ్లను సత్వరమే పూర్తి చేసి మౌలిక వసతులు కల్పించి అర్హులకు అందజేస్తాం. ఈ గృహ నిర్మాణ పథకాలు పేద బడుగు వర్గాల సొంత ఇంటి కలను సాకారం చేసి వారి జీవన ప్రమాణాన్ని పెంచడానికి ఇదోతకంగా తోడ్పడుతుంది. ప్రజా పంపిణీ వ్యవస్థ మన దేశంలోని నిరుపేదలు